నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని సూచించిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి. కృష్ణా జిల్లాలో పట్టుపడిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు. ముగిసిన ఫైర్ విన్యాసాలు పటిష్టంగా ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్. మార్చి 8వ తేదీ నుండి జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి తెలిపారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్లు ఆమె తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, కళా వెంకట్రావు, అదేవిధంగా మంత్రులు పుల్లారావు, కిషోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా మహిళలు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా ఆమె తన ప్రవర్తనను మార్చుకోవాలని హైమావతి సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, పలువురు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఒక సాంప్రదాయం, దేవతలు కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు అంటారు. ఈరోజు మనకి ఆడవాళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నారు, లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ అన్నీ కూడా. మరి ధనం రావాలన్నా ఆమెనాయా, చదువు రావాలన్నా కూడా మరి ఆడవాళ్ళకి గౌరవించినటువంటి హిందూ సాంప్రదాయం హిందూ దేశంలో ఇక డెఫినెట్గా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క సభ, ఎందుకంటే మహిళా సాధికారత సభని బాగానే చేసుకున్నాం, బట్ ఇంకా మగోళ్ళ మార్పు వస్తే ఇంకా బాగుంటుందని భావంతో ఉన్నాను. అందుకని శోభా హైమావతి గారు తలపెట్టినటువంటి యొక్క మంచి కార్యక్రమాన్ని మరి నారా లోకేష్ గారు కానీ, కళా వెంకట్రావు గారు కానీ, నారా చంద్రబాబు గారి సహకారంతో, పుల్లారావు గారు, రావుల కిషోర్ బాబు గారు, గల్లా జయదేవ్ గారు అందరం కలిసి సమిష్టిగా ఈ మహిళ యొక్క సదస్సుని, మహిళ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సక్సెస్ చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ విచ్చేసిన మహిళలకి, పాత్రికేయులకి ముఖ్యంగా, ఎందుకంటే పాత్రికేయులంతా మగవాళ్ళు కనపడుతున్నారు. మీలో కూడా 33% రిజర్వేషన్ రావాలి పాత్రికేయులకు కూడా, ఎందుకంటే ఫెరోషియస్గా వాళ్ళు కూడా పాత్రికేయ రంగంలో ఆడవాళ్ళు వస్తే మాకు ఇంకా బాగుంటుంది, కనీసం వీళ్ళ బాధలు కూడా వాళ్ళు చెప్పులు రాసుకోవడానికి. అందుకని మీరు మగవాళ్ళు కనబట్టి డెఫినెట్గా మీరు కూడా వీళ్ళ వార్తలు బాగా కవర్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా తల్లుల యొక్క ఆశీస్సులు నేను చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ సంవత్సరం కూడా మరి మార్చి 8 వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఈ సందర్భంగా మరి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. గతంలో సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోని మరి 2015 మార్చి 5 నెల్లూరులో 100,000 మహిళలతో కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే 2016 కూడా కర్నూలులోని చాలా ఘనంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నిర్వహిస్తూ వివిధ రంగాల్లోనున్నటువంటి వారి వారి ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రంగాల్లోని అనుభవం అయినటువంటి వాళ్ళని, అలాగే వాళ్ళు సక్సెస్ సాధించినటువంటి మహిళలకి సన్మానం చేయడం ఆనవాయితీగా మీకు వస్తూ ఉంది. అలాగే మొదటిసారిగా రాష్ట్ర విభజన అనంతరం మరి జిల్లాల్లో చేస్తాం, గత 2 మరి ప్రభుత్వ పరంగా చేస్తాము మహిళా దినోత్సవాలు, కానీ ఈసారి రాష్ట్ర మహిళ మా పార్టీ ఆఫీసులో గుంటూరులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి మహిళా దినోత్సవం కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా విసన్నపేట నుండి హనుమాన్ జంక్షన్ వెళుతున్న లారీలో 7 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వెంటనే పట్టణ ఎస్ఐ లారీని సీజ్ చేసి డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ పిడుగురాళ్లకు చెందినదిగా గుర్తించారు. విసన్నపేట ఊరి బయట లారీని ఉంచి ఆటోలలో బియ్యం తెచ్చి లోడ్ చేసినట్లు సమాచారం. 15 టన్నుల కెపాసిటీ గల 12 టైర్ లారీ హాఫ్ లోడ్తో వెళ్తుందని, లోడ్ పేపర్ను పరిశీలించి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించనున్నట్లు ఎస్ఐ వెంకట్ కుమార్ తెలిపారు.
నిన్న రాత్రి ఆ రోజు వేడి పట్టణంలో పెద్ద గాంధీ సెంటర్లో రాత్రి సుమారు 3:30 వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక లారీ అనుమానాస్పదంగా రావడం జరిగింది. ఆ లారీని చెక్ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉంది. సుమారు 7 టన్నులు లారీని తీసుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి విచారిస్తున్నాం. ఈ యొక్క బిల్లులు అయ్యి వెరిఫై చేసిన తర్వాత MRO గారికి తరలిస్తాం. ఎటువంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఫైర్ డైరెక్టర్ జనరల్ కె సత్యనారాయణ అన్నారు. తాడేపల్లి మండలం కరకట్ట మార్గాన ఉన్న ఆక్వా డెవిల్స్ వద్ద ఫైర్ సిబ్బందికి అడ్వాన్స్ టెక్నికల్ రెస్క్యూ, స్విమ్మింగ్ అండ్ స్కూబా డ్రైవింగ్ కోర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. శిక్షణను ఇచ్చేందుకు వచ్చిన అమెరికాకు చెందిన ఎం మేధర్ సిబ్బందికి ఎత్తైన భవనాల నుండి రెస్క్యూ ఆపరేషన్పై మెళకువలను తెలియజేశారు. అదేవిధంగా వాటర్ రెస్క్యూ, బోట్ రెస్క్యూ లాంటి విన్యాసాలను డీజీ సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన ప్రశంసించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని ఇతర రాష్ట్రాలకు పంపి మరింత మెరుగ్గా తయారయ్యేలా చూస్తామని డీజీ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న తమ సిబ్బందికి ఉగాది పురస్కారం అందజేయనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. జిల్లా కళాశాల అటానమస్ విభాగంలో 75వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యాపకురాలు శుక్రవారం మీడియాకు తెలిపారు. శనివారం జరగనున్న కాలేజ్ డేను పురస్కరించుకుని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ అటానమస్ స్టేటస్ అండ్ సిపిఈ స్టేటస్తో చక్కగా ప్రతిభావంతంగా ముందుకు నడుస్తుంది. ఇది 75th యానివర్సరీ సెలబ్రేషన్స్ కాలేజ్ డేవి. చక్కగా మా చాలామంది పిల్లలు కూడా, విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా చాలా విషయాల్లో ముందుకు తమ ప్రతిభను కనబరుస్తూ రకరకాల ప్రైజులను బయట కానీ కాలేజీలో కానీ అందుకోవడం జరిగింది. వీటన్నిటి సందర్భంగా ఇవాళ మేము స్పోర్ట్స్ అండ్ అకాడమిక్ మీట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. రేపు యానివర్సరీ జరుగుతుంది. దీని సందర్భంగా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. మా ప్రిన్సిపల్ గారి తరఫున ఈ కాలేజీ చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీఎంసీ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మధు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ కోఆపరేట్ సొసైటీలకు అగ్రకులానికి చెందిన నాయకులు ఎలపాటి వెంకటయ్య, అతని కుమారుడు గురుకృష్ణ వరప్రసాద్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారని, వారు మేనేజర్లుగా వ్యవహరిస్తున్న సొసైటీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘం తరఫున, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున శ్రీ మాలపాటి వెంకయ్య చౌదరి గారు, అతని కుమారుడు గురుకృష్ణ వరప్రసాద్ గారు చేస్తున్న అక్రమాలు, అన్యాయాల గురించి, కార్మికులు చేస్తున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఎంతోమంది కమిషనర్లకి, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్లకి, అధికారుల దృష్టికి ఎన్నో దఫాలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎవరు కూడా మా మొరను ఆలకించకపోవటం తప్ప ఆలకించలేదు. అయినప్పటికీ ఈ కమిషనర్ గారికి ఆధారాలతో సహా అతను చేసిన అన్యాయాలు, అతను ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కోఆపరేటివ్ సొసైటీలకి దొంగ మినిట్స్ రాసుకొని అతనే సంతకాలు పెట్టుకొని టెండర్లు చేజెక్కించుకుంటున్నాడు, అతన్ని అది గత సంవత్సరం ఆరో నెలలో కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు చేసిందంటే ఆమె నలుగురు అధికారులతో ఒక అర్జెంటు నోటు ఇచ్చి 15 రోజుల్లో నివేదిక ఇవ్వమని చెప్పేసి తెలియజేయటం జరిగింది. ఈ అర్జెంటు నోటును కూడా అధికారులు పక్కన పెట్టి కమిషనర్ గారి ఉత్తర్వులను కూడా బేఖాతారు చేసి అతను మళ్ళీ తిరిగి టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించడం చాలా దారుణం, దుర్మార్గం. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ కోఆపరేటివ్ సంఘాలకు సంబంధించిన కాంట్రాక్టర్లను అవమానించడమే కాకుండా దళిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అవమానించినట్టే ఉంటుందని చెప్పేసి అని ఈ ఎవరైతే కమిటీలో ఉన్న అధికారుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యులు అవుతారని చెప్పేసి అని నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. ఈ మాలపాటి వెంకయ్య, మాలపాటి గురుకృష్ణ వరప్రసాద్ మీద కనుక తక్షణమే చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసి బినామీ కాంట్రాక్టులు రద్దు చేసి అతను బ్లాక్ లిస్టులో కనుక పెట్టకపోతే ఈ పోరాటాన్ని ఇంకా దళిత సంఘాలందరినీ కలుపుకొని, కార్మిక సంఘాలందరినీ కలుపుకొని ఉధృతం చేసి న్యాయ పోరాటం కూడా చేస్తామని అవసరమైతే మీ ద్వారా అధికారులందరికీ తెలియజేస్తా ఉన్నా.
స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ నడింపల్లి నరసింహారావు ఆత్మకథను పుస్తక రూపంలో అందిస్తున్నట్లు గుంటూరు కేసరి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత తరాలకు స్వతంత్ర సంగ్రామం గురించి తెలిపేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదివారం 4 గంటలకు జరిగే ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు వేయించైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు కేసరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గుంటూరులో స్వతంత్ర సంగ్రామంలో భారతదేశంలో ముందంజలో ఉన్నది, అందుట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహామనిషి మహావ్యక్తి శ్రీ నడింపల్లి నరసింహారావు పంతులు గారు. ఆయన జమీందారు అయ్యుండి కూడా భారత స్వతంత్ర సంగ్రామంలో గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ముందంజలో ఉంచడంలో ఆయన ప్రథమ శ్రేణి నాయకులు. ఈ రోజున సమాజంలో ఉండేటువంటి యువత అంతా కూడా స్వతంత్ర సంగ్రామం యొక్క మంచి చెడు తెలుసుకోకుండా మొత్తం సమాజం అంతా కూడా స్వార్థపూరితంగా తయారైనటువంటి సమయంలో నడింపల్లి నరసింహారావు గారి యొక్క మనవలు, వారి యొక్క పుస్తకాన్ని ఆత్మకథని ప్రజల ముందు ఉంచాలి. తద్వారా ప్రజలకు స్వతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి అనేక ఘట్టాలని ప్రజలు తెలుసుకోవాలి. తద్వారా మళ్ళా భారతదేశం ఒక మంచి పరిపాలన ఉండేటువంటి దేశంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి వారి కుటుంబ సభ్యులు దీన్ని పూనుకోవటం జరిగింది. ఐసీడబ్ల్యూఏ సిఎంఏ ఫైనల్లో శ్రీమేధ విద్యార్థులు 18 ర్యాంకులు కైవసం చేసుకున్నారని, విద్యార్థుల ప్రొవిజన్ ర్యాంకులను జాబితాలను సీఎంఏ సంస్థ విడుదల చేసింది. సంస్థ డైరెక్టర్ నందకిషోర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బెనిఫిట్ ప్రోగ్రాంలో సీఏ సీఎంఏ కోర్సులకు ఏకకాలంగా శిక్షణ పొంది ఇటీవల ప్రకటించిన సీఏ ఐపీసీసీ ఫలితాలలో సైతం జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని, తమ విద్యార్థులు జూనియర్ ఇంటర్ స్థాయి నుంచి స్టేట్ ర్యాంకులు సాధించడంతో పాటు సీఏ సీఎంఏ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో ర్యాంకులు సాధించడం పట్ల నందకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. గత సీఎంఏ ఇంటర్ ఫలితాలలో కూడా ఆల్ ఇండియా స్థాయిలో తమ విద్యార్థులు 11 ర్యాంకులు సాధించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు మరలా 15 ఆల్ ఇండియా ర్యాంకులను సాధించడం పట్ల సంస్థ డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీమేధ విద్యా సంస్థల పటిష్ట విద్యా ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ఇంటర్మీడియట్ స్థాయిలో కంబైన్డ్ ప్రోగ్రాం మరియు సీఏసీఎంఏ కోర్సుల డబుల్ బెనిఫిట్ ప్రోగ్రాంల వలనే తమ విద్యార్థులు బహుముఖంగా ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ర్యాంకర్లను డైరెక్టర్ మరియు అధ్యాపకులు అభినందించారు. సీఎంఏలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 2, 7, 8, 10, 13 ర్యాంకులు సాధించినట్లు మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. మేనేజ్మెంట్ వారు రూపొందించే అత్యుత్తమ విద్యా ప్రణాళిక మరియు ప్రతిభావంతులైన అధ్యాపక బృందంచే విద్యాబోధన ఉత్తమ ఫలితాలను మరియు అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంకులను సాధించడానికి దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఫలితాలు ఇటీవల విడుదల చేయడం జరిగింది. వాటిల్లో ర్యాంకులను 2 మార్చి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు దేశస్థాయిలో మెజారిటీ ర్యాంకులు సాధించారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో 14 ర్యాంక్స్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో 13 ర్యాంక్స్, అంటే సుమారుగా 30 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఈ యొక్క ఆల్ ఇండియా టాప్ 50లో నిలవటం జరిగింది. మొదటి 50 ర్యాంకుల్లో సుమారుగా 30 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించటం మాకు ఎంతో ఆనందంతో పాటు ఎంతో బాధ్యతగా కూడా మేము ఫీల్ అవుతున్నాం. ఈ యొక్క ర్యాంకుల్లో సింగిల్ డిజిట్ ర్యాంకులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉన్నటువంటి లహరి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ ఫైనల్ లెవెల్, 7th ర్యాంకర్స్, 9th ర్యాంకర్స్, 5th ర్యాంకర్స్, 6th ర్యాంకర్, ఇలా టాప్ 10లో పలు ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. రాగానే ఫస్ట్ చూసి చాలా ఆనందపడ్డాను. ఆడపిల్లలు చాలామంది ఉన్నారు ఈ ర్యాంకర్లో, అంటే ఒక మంచి మార్పుకి నాంది పలుకుతున్నటువంటి పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళని మనస్ఫూర్తిగా
అభినందిస్తున్నాను. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో నిజాల కంటే వాస్తవాల కంటే చాలామందికి భయాలు అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఈ కోర్సులు పాస్ అవ్వరని, లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ చదువుకోవాలని. ఇది కష్టమైన కోర్సే కానీ అసాధ్యమైన కోర్సు మాత్రం కాదని మన ముందున్నటువంటి పిల్లలు నిరూపించారు. వీరిలో దాదాపుగా 99% కనీసం 95% ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు. ఇలాంటి ఒక సక్సెస్ను మళ్ళీ కంటిన్యూ చేసి తెలుగు రాష్ట్రాల యొక్క ఖ్యాతిని అఖిల భారత స్థాయిలో మళ్ళీ నిలుపుతారని మాస్టర్ మైండ్స్ విద్యార్థులందరినీ కూడా నమ్ముతూ మీ అందరు కూడా మాటిస్తూ ముగిస్తున్నాను. సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 41 ర్యాంక్. ఈ సక్సెస్కి కారణమైన మా పేరెంట్స్కి, మాస్టర్ మైండ్స్కి చాలా థ్యాంక్స్. నా పేరు నగేష్, నాకు ఆల్ ఇండియాలో సేమ్ ఇంటర్లో 6th ర్యాంక్ వచ్చింది. ఈ సక్సెస్ కారణం మా టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మై పేరెంట్స్. థ్యాంక్స్ టు మాస్టర్ మైండ్స్, థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. పేరు లహరి, నాకు సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. నాకు ఈ సక్సెస్కి కారణమైన మా పేరెంట్స్కి చాలా కృతజ్ఞతగా ఉన్నాను. థ్యాంక్స్ టు మాస్టర్ మైండ్స్ అండ్ సిల్స్. 36th ర్యాంక్ ఇన్ సిఎంఏ ఇంటర్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు మాస్టర్ మైండ్స్ అండ్ మై ఫ్రెండ్స్. 36th ర్యాంక్ ఇన్ సిఎంఏ ఇంటర్. బ్రాడుపేట 2x3 గ్రాండ్ మార్తి ఫ్యాషన్స్ 3rd వార్షికోత్సవం సందర్భంగా అన్ని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలపై 50% తగ్గింపు ధరలు ఇస్తున్నట్లు ఎండీ ఎస్కే రఫీ తెలిపారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 6 బ్రాంచీలు కలిగి ఉన్నామని, గత 3 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ ఎస్కే రఫీ కోరారు. ఈ సందర్భంగా మారుతి ఫ్యాషన్ సిబ్బంది సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, మద్దాలి కామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలకు గ్రాండ్ మారుతి ఫ్యాషన్స్ వారి 3rd వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరవింద్ రేమండ్స్ లెనిన్ క్లబ్, మొరార్జీ, అరవింద్ మొదలైన వాటి రెడీమేడ్ బ్రాండ్ల మీద ఫ్లాట్ 50% ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది. మా కస్టమర్ దేవుళ్ళే క్లాత్ అండ్ రెడీమేడ్ మీద ఇవ్వటం జరుగుతుంది. మా కస్టమర్ దేవుళ్ళే కాకుండా గుంటూరు నగర ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రస్తుతం 3 ఏళ్లలో మేము ఏపీ తెలంగాణలో 6 బ్రాంచ్లు తో రన్ అవుతూ ఉన్నాము. మిగతా బ్రాంచులు 90 ఆంధ్రాలో విస్తరించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని మా కస్టమర్ దేవుళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేము 3rd సంవత్సరం అవుతుంది మేము పెట్టి. మాకు హైదరాబాదు, నంద్యాల, అత్తంకి, మార్కాపురం, గుంటూరు, చిలకలూరుపేట బ్రాంచెస్ ఉన్నాయి. త్వరలో హైదరాబాద్లో ఇంకో 2 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాం. నవ్యాంధ్రాలో కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే మాకు చాలా బాగుందండి, మంచి రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ నుంచి, చాలా సంతోషంగా ఉంది. ఏ బ్రాండ్ వీధి విక్రయదారులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నా సెంటర్ నందు నిరసన చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఈనాటి టీడీపీ ప్రభుత్వం పత్రికలకే పరిమితమై పనికి వెనకడుగు వేస్తూ వీధి విక్రయదారులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. నేడు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో వీధి విక్రయదారుల చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటించి మన రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపల్ కమిషనర్లకు నివేదిక రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు సమితి లీగల్ అడ్వైజర్ కోట మాలయాద్రి మాట్లాడుతూ వీధి విక్రయదారులకు అధికారులు తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న విక్రయదారులందరూ పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యత వహిస్తున్నాను. మిత్రం పత్రికా మిత్రులకు, అలాగే మా విక్రయదారులకి తరపు నుండి మా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం. గతంలో రాష్ట్రపతి పరిపాలన ఉండేటప్పుడు మా నుండి ఏదైతే టౌన్ మెండింగ్ కంపెనీలు జరగాలని ఆనాడు గవర్నర్ కానీ ఉపయ విధానాలతో మేము ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కలిపి మా నుంచి సంప్రదించి రాష్ట్రంలో రాష్ట్ర విభజన గొడవలున్న టౌన్ మెండింగ్ కంపెనీలు అనేది ఏర్పాటు చేశాం. ఆ ఏర్పాటు చేయాలని అనేక ఒత్తిళ్లు చేస్తే టౌన్ మెండింగ్ కంపెనీ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా అమలు చేయడం జరిగింది. టౌన్ మెండింగ్ కమిటీలో కీలక చైర్మన్గా మున్సిపల్ కమిషనరే ఈ కమిటీకి చైర్మన్. ఆ చైర్మన్ వ్యవహారంలో అందులో పోలీసు కానీ మున్సిపాలిటీ కానీ అటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ టౌన్ ప్లానింగ్లు కానీ అనేక అధికారులతో మా యూనియన్ నాయకులతో కూడుకొని ఒక టౌన్ మెండింగ్ కమిటీ ఏర్పాటు జరిగింది. అలాగే ఈరోజు
గుంటూరు నగరంలో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకొని రోడ్డు మీద జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి అదే ప్రాంతాల్లో మరి చెట్లు కట్టించి ఇవ్వాలని, అట్లాగే ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా వెండింగ్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ నాచెండర్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మరి ఈ నగరంలో కూడా వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీకి సంబంధించి గతంలో ఉన్న వాళ్ళకు తోడు ఈరోజు యూనియన్ నుంచి తీసుకోవాలని, యూనియన్ ద్వారా ఉన్నవాళ్ళే ఉన్న సమస్యలన్నీ తెలియజేస్తారు కనుక యూనియన్ కమిటీ సభ్యులు కూడా వెండింగ్ కమిటీలో మరి స్థానం కల్పించాలని, అట్లాగే వెండింగ్ కమిటీ మరి ఇప్పటివరకు ఏదైతే మరి కార్డులకు సంబంధించి చలానాలు కూడా కట్టించుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా కార్డులు రాని పరిస్థితి, అట్లాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కార్డులు ఇవ్వాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.